నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. అమరావతి ఇప్పుడు రాజధాని ఆంధ్రప్రదేశ్కి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అమరావతిని మళ్ళా రూపురేఖలు మార్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఆర్థిక రాజధాని విశాఖపట్నం అంటూ చంద్రబాబు గారు ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే అమరావతి చకచక పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మరి ఎటు చూసినా కూడా విద్యుత్ దీప అలంకరణతో అలంకరిస్తూ అందరికీ ఆకర్షించేలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలామంది అమరావతికి వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, రోడ్లు ఎలాగున్నాయి, భవనాలు ఎలాగున్నాయి, అసలు ఆ పరిసర ప్రాంతాలు ఎలాగున్నాయి అన్న దాని మీద కూడా ప్రదర్శకులు ఎవరు పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే జనం కుప్పలు తప్పలకు వెళ్ళి చూసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన అధికార యంత్రాంగాన్ని పెట్టారు అమరావతిని అభివృద్ధి చేసి శరవేగంగా, అంటే దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని అన్నారు. మరి పూర్తి చేయడం అంటే ఏ విధంగా పూర్తి చేస్తారు? భవనాలు ఆల్రెడీ 80-70% పూర్తి అయ్యాయి, రోడ్లు వేయాలి. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. మౌలిక సదుపాయాలు కల్పించాలి. మరి అవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితే ఖచ్చితంగా ఒక రాజధాని అని ఒక షేపు, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, ఎమ్మెల్యే క్వార్టర్సు, ఇంకా అన్ని రకాల వసతులు వచ్చేస్తే ఖచ్చితంగా అది ఒక రాజధానికి పూర్తి స్థాయిలో కాకపోయినా దాదాపుగా ఒక షేప్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా ఒక కొత్త రాజధాని అమరావతి 19 నుండి 24 వరకు ఎలాగుందో, 24 నుండి 26 టైంకి ఎలా ఉండబోతుంది అనేది చంద్రబాబు గారి విజన్ ఏంటో అమరావతి మీద చూపించబోతున్నారు. దీని మీదే పక్కా క్లారిటీగా అమరావతిలో ఎక్కడ ఏ పనులు చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, ఎంతెంత బడ్జెట్ ఎలిగేషన్ చేస్తున్నారు, మరి యంత్రాంగం అంతా కూడా అక్కడి నుంచే మొత్తం కార్యకలాపాలు, ఆఫీస్ కార్యకలాపాలు నిర్వర్తించేలా అన్ని రకాలుగా చర్యలు చేపట్టారు. ఏది ఏమైనా అమరావతి రూపురేఖలు మారడం ఖాయమని స్పష్టంగా కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.